విజయనగరం జిల్లాలో అన్ని పరిశ్రమలు తమ సంస్థల్లో భద్రతకు అవసరమైన అన్ని చర్యలు తప్పనిసరిగా చేపట్టాలి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా నిర్దేశిత ప్రమాణాల మేరకు ఆయా భద్రతా ఏర్పాట్లను వారం రోజుల్లోగా పూర్తి చేసి అంతర్గత ఆడిట్ నివేదికను అందజేయాలి అని పరిశ్రమల యాజమాన్యాలకు స్పష్టం చేశారు. జిల్లాలోని పరిశ్రమల్లో చేపట్టవలసిన భద్రతా చర్యలపై సమీక్షించేందుకు ఆయా పారిశ్రామిక యాజమాన్యాలతో కూడిన జిల్లా స్థాయి క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ సమావేశం ఫ్యాక్టరీల తనిఖీ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ అంతర్గత ఆడిట్ పూర్తయినట్లు తెలియజేస్తే ఆయా పరిశ్రమలను జిల్లా స్థాయి అధికారులు నిపుణులతో కూడిన కమిటీలు తనిఖీ చేసి భద్రతకు నిర్దేశిత ప్రమాణాల మేరకు అన్ని చర్యలు తీసుకున్నది లేనిది నిర్ధారిస్తాయని పేర్కొన్నారు. పరిశ్రమల్లో భద్రతా చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేడు అత్యవసరంగా ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని అన్ని పరిశ్రమలు భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు భద్రతా చర్యలపై మాక్ డ్రిల్ నిర్వహించి ఏవైనా ఘటనలు ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలి అనే అంశంపై అవగాహన కల్పించాలన్నారు. అసలు మీరు ఇవ్వాల్సిన లైసెన్స్ ఇవ్వగా ఇవ్వకుండా ఏమైనా నడుస్తున్నాయా, అవి ప్రాపర్గా ఉన్నాయా లేవా అన్నది మీరు ఇమీడియట్లీ మీరు ఒకసారి చెక్ చేయండి. వాళ్ళు వన్ ఆర్ టూ డేస్ వాళ్ళు ఇంటర్నల్ ఆడిట్ చేసుకుని చూస్తుంది. నిన్న కాదు మొన్న ఏదో పేపర్లో చూసాం రాజధాని ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి ఆధ్వర్యం చేస్తాను. మా ఇన్స్పెక్షన్స్ అనే ర్యాండమ్ చట్టాలలో వెళ్ళి ఫైర్ ఇంజనీర్స్ లాంటి చేయడం అనేది కాదు. ముందు మీరు ఇమీడియట్లీగా మీరు ప్రికాషన్ తెలిస్తే అసలు వాళ్ళు ఏమేమి పాటించాలని ముందు వాళ్ళు అసలు అవగాహన ఉన్న ముందు లేదా లేదా ట్రైనింగ్లు ఏమైనా కండక్ట్ చేస్తున్నారు లేదా వాళ్ళకి ఇంటర్నల్గా ఎటువంటి ట్రైనింగ్లు ఇటువంటివి ఉన్నాయా లేదా ఇవి కూడా చూడవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఓన్లీ మన లైసెన్స్ ఇచ్చేసాం వాళ్ళు పని చేసుకుంటారు వదిలేసాం మనం ఈ తర్వాత ఇట్లా కాదు. మీరు పరిశీలి చేయవలసిన అవసరం ఉంది, మీరు ర్యాండింగ్ ఇన్స్పెక్షన్ చేయవలసిన అవసరం ఉంది. అవసరాన్ని బట్టి మీరు ఇచ్చే రిపోర్ట్ బేస్ చేసుకుని వాళ్ళు సరిగ్గా పనిచేస్తారు లేదా లేకపోతే మీరు వెళ్ళినా సరే వాళ్ళు ఇంటి అవ్వకపోతే అప్పుడు మా స్థాయిలో కూడా మేము ఇన్స్పెక్షన్ చేస్తాం. మేము వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళు చేస్తున్నారు కానీ వదిలేయం మేము అది కూడా మీకు చెప్తున్నాం. సరే వాళ్ళు ఎవరో డిపార్ట్మెంట్లో ఆఫీస్ వస్తున్నారు లేదా చూసుకున్నారు లేదా అని మాత్రం మీరు అనుకోవద్దు. మేము పరిస్థితిని బట్టి మేము ముగ్గురు కూడా ఇన్స్పెక్ట్ చేస్తాం. అందుకే ఈరోజు మీటింగ్ మేము ముగ్గురు కూడా కూర్చున్నాం. మేము ముగ్గురు కూడా ఇన్స్పెక్ట్ చేస్తాం. ఎక్కడ ఎటువంటి లోపలి మీరు వ్యాపారం ఏం చేస్తున్నాము, మేము బిజినెస్ చేస్తున్నాము, మాకు ఆదాయమే కావాలి అన్న కాన్సెప్ట్ కాదు. మీ దగ్గర పనిచేస్తున్నాం మరి వాళ్ళ యొక్క వెల్ఫేర్ కూడా చూడవలసిన బాధ్యత మీ మీద ఉంది. వాళ్ళని చూసిపించే విధంగా బాధ్యత మీ మీద ఉంది డిపార్ట్మెంట్ వారిగా. అంటే మూడే ఉండే మహామేజర్ ఉండాలి. ఈ ఫార్మాసిటికల్ లిమిటెడ్ పోస్ట్ పార్ట్ ట్యాగ్ ఒకటి 1500 మంది సిబ్బంది ఉన్నారు అక్కడ. ఆ తర్వాత ఈ మైలాన్ ల్యాబొరేటరీస్ ఇది మేజర్ సార్ మనకి. మిగతా 50 మంది 20 మంది 100 మంది చూపిస్తున్నారు. మీరు ఇది ఎంతవరకు ఒకసారి చెక్ చేయాలి ఈ మూడు మాత్రం.